Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నిమ్మగడ్డపై హైకోర్టులో కొడాలి నాని పిటిషన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల పోరు, వైసీపీ ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్కు మధ్య ఆధిపత్య పోరుగా మారిన విషయం తెలిసిందే. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్పై అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు తీవ్ర వ్యాఖ్యలు చేయడం, దానికి ఎస్సీసీ నిమ్మగడ్డ నోటీసులు జారీ చేయడం, ఆపై వారు కోర్టులను ఆశ్రయించడం ఇదే తంతు కొనసాగుతోంది. ఇక తాజాగా రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ముగిసే వరకు కొడాలి నాని మీడియా సమావేశాల్లో మాట్లాడొద్దని, కొడాలి నానిపై చర్యల్లో భాగంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఇక రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలను సవాలు చేస్తూ కొడాలి నాని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తున్నారు. ప్రస్తుతం కోర్టుకు సెలవులు ఉన్న కారణంగా హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయాలని మంత్రి నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. ముఖ్యమంత్రి పతనాన్ని ఎస్సీసీ కోరుతోంది అంటూ మంత్రి కొడాలి నాని కామెంట్లు చేయడంతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆయనపై చర్యలకు ఉపక్రమించారు. రాష్ట్ర అధినేతగా సీఎం మీద కమిషన్కు సంపూర్ణ గౌరవం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు మీడియాతో మాట్లాడే అంశంలో కొడాలి నానిపై ఆంక్షలు విధించారు. సమావేశాలలో నిగ్రహం పాటించాలని, సంయమనంతో వ్యవహరించాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ సూచించారు. గ్రామీణ ప్రాంతాలలో రేషన్, డోర్ డెలివరీ వాహనాలను ఆపడంతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్పై కొడాలి నాని విమర్శించారు. కొడాలి నాని ప్రెస్ మీట్ పెట్టిన గంటలోపే ఆయనకు షోకాజ్ నోటీస్ జారీ చేసింది రాష్ట్ర ఎన్నికల కమిషన్. సాయంత్రం 5 గంటలలోపు వివరణ ఇవ్వాలని కొడాలి నానికి షోకాజ్ నోటీసు జారీ చేయగా, అందుకు 2 గంటల ముందే వివరణ ఇచ్చారు కొడాలి నాని. ఎస్సీసీ తనకు జారీ చేసిన షోకాజ్ నోటీసును వెనక్కి తీసుకోవాలని, రాష్ట్ర ఎన్నికల కమిషన్పై తాను అనుచిత వ్యాఖ్యలు చేయలేదని కొడాలి నాని పేర్కొన్నారు. అంతేకాకుండా ఎన్నికల కమిషన్ ఆదేశాలను సవాలు చేస్తూ కోర్టు మెట్లు ఎక్కుతున్నారు కొడాలి నాని.